చేతులకు ఏంటి? ఈ రోజు మా పెళ్లి రోజు కదా, అందుకని మా ఆవిడ రెండు చేతుల నిండా గొరింటా పెట్టింది. సక్కుబాయ్ అమ్మో, టిక్కి తమ్ముడు వచ్చేటప్పుడు ఎలాగా? ఇంకేం భయం లేదు, ఉండండి. ఇప్పుడు ఆకు పూజ అయింది, గంట పూజ మొదలెట్టాను, కొంచెం ఆగండి. పూజలు చేసే చేతులలోన పుణ్యం ఎంతుందో. నీ చేతులు చూడు, ఎంత రఫ్ ఆడించేసేలా ఉన్నాయో. నీ ఉంగరం చాలా బాగుంది. పెళ్లి నాడు పెట్టింది, దీన్ని తీయటం గోల్డ్ స్మిత్ వల్ల కూడా కాలేదు. గోల్డ్ స్మిత్ నేను ఒకటనా? అదే అజలం అవుతుంది. మరి నేను తీసేదా? నీ వల్ల కాదులే. తీస్తాను. ఇయ్యలేమంటుంటే పందెం ఎత్తి. వచ్చేసింది. మీ అంత స్టైలిష్ కుర్రాళ్ళు ఎవరుంటారు? వస్తానే. అయ్య బాబాయ్, ఇదంతా నా స్పీడే? కాదు, మేడ మీద అద్దుకున్న మాస్టర్ది. మీరు రండి. అబ్బా, భలే డైలాగ్ కొడతావు, అర్థం కాకుండాను. రెడీ. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా? చెప్పు. మన ఎస్ఐ స్టెఫనీ ఇల్లు. మంచి చెక్క, పిట్ట పిట్టలు ఆడుతూ ఉంటుంది. ఎప్పుడైనా చూసావా గురుడు ఉన్నట్టున్నాడు? బెడ్డ వేద్దామా? బెడ్డ నువ్వుండు చెత్త. అవన్నీ సర్దు. అలాగే సార్. సార్ సార్, రైల్వే ట్రాక్ మీద ఎవడో తలకాయ పెట్టాడండి. రైలు కూడా వెళ్ళిపోయిందండి. ఏంటి వాడు మడమించి? అయితే చచ్చిపోయాడా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఎస్ఐ గారికి విషయం రిపోర్ట్ చేయి. సార్ తగలబడ. అలాగే సార్. ట్రైన్ 4 అప్ 9 డౌనా? 9 డౌన్ సార్. సరే, ఈ 7 రేపు పొద్దునే పోస్ట్ మార్టం పంపుదాం. మరి రాత్రికి డెడ్ బాడీకి ఎవరెవరు కాపలా ఉన్నారుగా? నేనుంటాను సార్. ముసలాడు నువ్వెందుకు? కుర్రాడు అతను ఉంటాడులే. ఉంటావా? ఒంటరిగా ఉండగలవా? శ్రీశక్తి ప్రదీప్ శక్తి చిచి విడవండి. శ్రీ ప్రసన్న శ్రీ అంజనయ్య. అమ్మాయి, నీళ్లు చిలకరించు. అదేంటమ్మా చిలకరించమంటే? పేడగలప తెల్లడి తలుతున్నావు. చిలకరించు చిలకరించు. అమ్మా పిట్రామా, చూడమ్మా, అచ్చారాకు దయ్యం దిగిపోయాక ఆ మహంకాళమ్మకి ఈ 50 రూపాయలు ఇచ్చి పంపు. అలాగే నాన్న. ఏం నువ్వు చేస్తున్న పని? దే 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 దెయ్యాలు ఏ పార్టీ వదలవు బాలా.
నువ్వు కింద చిపాడు సిగ్గీదు వెయ్యదు. అతను సృహలో లేడు. సిగ్గు అతనికి కాదు మనకి. అతనికి లేని సిగ్గు మనకేల బాలా. ఇక మొదలెట్టండి. ఏంటి వైద్యం? వైద్యం చేయడం మర్చిపోయారు కదూ. షూ షూ దండో దశకుడో భవే. నువ్వు తోలు బెల్టు కొట్టానంటే తొక్క రేగిపోతా. అబ్బో అదే ఒరిజినల్ డైలాగు. అయితే దెయ్యం నా డబ్బులాగి చేయి బొడ్డెట్టుపోతా. షూ షూ